వెల్కమ్ టు D9. ఈరోజు పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గన్ ఫౌండరీ సూర్యుల్ కాంప్లెక్స్లో డాక్టర్ అంబటి కృష్ణమూర్తి గారి జన్మదిన ఉత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రివర్యులు సర్వే సత్యనారాయణ గారు, అలాగే మాజీ కేంద్ర మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలచారి గారు మరియు ప్రముఖ సంఖ్యా శాస్త్రజ్ఞుడు దైవజ్ఞ శర్మ గారు, ఇక అనేక మంది ప్రముఖులు హాజరై వారిని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా అనేక మంది కార్మిక నాయకులు, కార్మిక ప్రతినిధులు, అనేక జిల్లాల నుండి వచ్చిన వారు వారిని ప్రత్యేకంగా అభినందించి శుభాభినందనలు తెలిపారు. ఆనంద్ గారి ఆధ్వర్యంలో కళాకారుల బృందం కూడా చక్కటి పాటలతో సభనంతా అలంకరించి రంజింపజేసి సంతోషపరిచారు. 14 సంవత్సరాల సుదీర్ఘమైన కార్మిక జీవితంలో వారు చేసిన కార్మిక సేవలను, పేద బడుగు బలహీన వర్గాల సేవలను ప్రతి ఒక్కరూ పొగుడుతూ ప్రశంసిస్తూ వారిని అభినందనలు తెలుపుకుంటూ వారికి శాలువతో సత్కరిస్తూ కేక్ కట్ చేసి అనంతరం అందరికీ శుభాభినందనలు తెలిపారు. హాల్లో ప్రవేశించారు వారికి, వారి సతీమణి గారికి స్వాగతం, సుస్వాగతం, చప్పట్లతో కొట్టాలని, మీరు దగ్గర లేనట్టు స్వాగతం పలకాలని విజ్ఞప్తి చేస్తూ అయినా గారు, డాక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ బాలకృష్ణ గారు, పీపుల్స్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ చైర్మన్ నాగరాజు గారు, వీళ్ళందరూ కూడా వేదిక మీదకి రాగలరని కోరుచున్నాం. గొప్ప సముద్రాల వేణుగోపాలచారి గారు విచ్చేశారు. మరి రేవంత్ రెడ్డి కుటుంబానికి అదంభుజంగా పొన్నం ప్రభాకర్ ఆత్మీయ ఎమ్మెల్యేగా రెండు వారు ముద్ర అనితర సాధ్యం అనన్య సమాజం అగ్రగణ్యం అనయ్యం నేను మరి ఆల్ ఇండియా ఐఎన్టీఎస్ వైస్ ప్రెసిడెంట్ మీ అందరి సభ్యుల మధ్య సముద్ర వేణుగోపాలచారి గారు సత్కరి స్వాగతం. అలాగే మహిళలు అందరూ చాలా మంది వచ్చేసారండి. ఒక పాట తర్వాత ఇంకొక పాట మహిళందరికి నిర్మించేస్తున్నాం. అందరూ కూడా చక్కగా చప్పట్లు కొడుతూ అక్కడ నిలిచిన వాళ్ళు చిన్నగా నృత్యం చేస్తూ మరి అమ్మడి కృష్ణ జన్మదిన వేడుకలు తెలియాల్సిన కోరుతూ thank you.
మనం మీ చేతి నిధులను కాపాడుతూ అన్ని విషయాల్లో జయమిస్తూ దినం ప్రజలతో కలిసి వారిని ఆదరిస్తూ వారి యొక్క ప్రాబ్లమ్స్ ను విని వారికి సరైన జవాబిస్తూ ఇంత వరకు కూడా జీవిస్తూ నిన్ను ఆరాధించే ఈ సమయం కొరకు నీకు వందనాలు. ఇక్కడ చేరిన మా సహోదరులు, నా సహోదరులు, నా తమ్ముళ్ళను, నా అక్కలను, నా అన్నలను, నా నాయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను నీ చేతి నీడ కింద ఆశీర్వదించి మనం వెతుకులాడుచున్నాం. వారు చేస్తున్నటువంటి సేవలు అన్ని కూడా మహోత్తరంగా నా నాయన ఎంతో ప్రజలకు లాభకరంగా ఎంతో ఆశీర్వాదకరంగా గౌరవ పెద్దలు అంబటి వారు జన్మదినాన్ని క్లబ్ లోనో పబ్లో గడపకుండా మనమచ్చిన గడిపినందుకు మరొకసారి చెప్పండి. బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి కార్మికులు ఒక వెన్నుముక లాంటి గాంధీ గారిని కూడా ఆహ్వానిస్తాం. కార్మికులు జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు వెన్నుముక ఎంత ప్రధానమో దేశానికి కార్మికుడు అంత ప్రధానం. కార్మికుడు చెప్పట్టుకుంటారు. సొంత కృషితోటి తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని అంబటి వారు శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి యాక్ట్ చేసి శంకరాభరణం శంకరశాస్త్రి ఎలాడు అంబటి కృష్ణమూర్తి గారు కార్మిక కృష్ణమూర్తిగా ఆవిష్కరింపబడ్డాడు. ఆయన నాకు చాలా ఆత్మీయులు. వారు కార్మికుల యొక్క జీవన విధానాన్ని, జీవన గమ్యాన్ని ఆగడింపు చేసుకొని పెద్దలందరి సహకారంతో ఇవాళ ఉభయ రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మకమైన పేరు, జాతీయ స్థాయిలో కూడా దయానంద గారు అంబటి వారికి మంచి పేరు. క్రియాశీలక రాజకీయాలతో సంబంధం లేకుండా కార్మికుల యొక్క సంక్షేమే తన జీవన విధానంగా, తన ధ్యేయంగా రాత్రి బౌళ్ళు కష్టపడి తన చేతనయంత లోపల భగవంతుడు తనకు ఇచ్చిన శక్తి లోపల కార్మిక సంక్షేమానికి యజమానితో ప్రభుత్వంతో ఒక వాహికగా ఒక వారధిగా ఉన్నటువంటి సంగీతం చెప్తే అంబటి కృష్ణమూర్తి గారు. అంబటి కృష్ణమూర్తి గారిలో గొప్ప లక్షణం అంటే ఆయన వంట చేస్తాడు, వడ్డిస్తాడు, మెప్పిస్తాడు. కొట్టాలి సపోర్టు మీరు. వంట చేసే శక్తి ఉంది, వడ్డించే శక్తి ఉంది, మెప్పించే శక్తి ఉంది. యాజమాన్యాన్ని కన్వీన్ చేయడం అంత ఈజీ కాదు కృష్ణమూర్తి గారు. యజమాని ఎప్పుడు కూడా లాభాపేక్షతో ఉంటాడు. కార్మికుడు తనకు రావాల్సిన జీతభత్యాలు విశేషంగా రావాలనుకుంటుంది. కాబట్టి అటు యజమాని ఇబ్బంది కాకుండా కార్మికుడి యొక్క సంక్షేమాన్ని వాంఛించేటువంటి ఒక వాహికగా, ఒక వారధిగా, ఒక మధ్యవర్తిగా తన ప్రస్థానాన్ని, తన యొక్క జీవన విధానాన్ని అంబటి కృష్ణమూర్తి గారు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మకమైన వేదిక, అందరూ ఆత్మీయులే. చాలామంది పెద్దలు వేదికలో ఉన్నారు. కేవలం సమాజ నిర్మాణంలో బృహత్తరమైన పాత్ర నిర్వహించినటువంటి మీ అందరి సమక్షంలో గౌరవ పెద్దలు అంబటి కృష్ణమూర్తి గారిని సత్కరించే భాగ్యం, లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీమతి మా అంబటి కృష్ణమూర్తి గారు కూడా మీరు అభినందించవలసిగా కోరుతున్నాను. ఎందుకంటే భార్య సహకారం లేకపోతే ప్రజా జీవితంలో మన అడుగు ముందుకే లేదు. కృష్ణమూర్తి గారు 24 గంటలు శ్రామిక వర్గానికి చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి సౌజన్యమూర్తి. చాలామంది రాజకీయ వ్యక్తితో పరిచయం ఉంది. నాకు ఎఫినిటీ లేదు కానీ కృష్ణమూర్తి గారి యొక్క జీవన విధానం, ఆయన యొక్క వ్యక్తిత్వం బాగా తెలిసినటువంటి. ఏదైనా కృష్ణమూర్తి గారు కార్మికుల గీస్తూ, చేపలను పడుతూ, గడ్డం గీస్తూ, బట్టలు ఉతుకుతూ, అదేవిధంగా చెప్పులు కుడుతూ చాలామంది కుల వృత్తులలోనే ఉన్నారు. వీళ్ళకు కూడా రాజకీయ సమానత్వం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ సమాజంలో ఈ వర్గాలను కూడా విముక్తి చేయాలి అనే ఉద్దేశంతో మరి బీసీలను, బడుగు బలహీన వర్గాలను పెద్ద ఎత్తున సమీకరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమాన్ని చేశాం. కృష్ణమూర్తి గారు నాతో పాటు వెన్నుదన్నుగా నిలబడి అనేక జిల్లాల్లో, తెలంగాణలోనే కాదు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా జిల్లాల్లో అనేక శిక్షణ తరగతులను, అనేక సదస్సులను నిర్వహించి పెద్దగా మార్పు తీసుకురావాలి. మనం కూడా ఎవరికి తక్కువ కాదు. మన ప్రజానీకాన్ని ఇతర వర్గాలతో సమానంగా కూర్చోబెట్టాలి. దీంట్లో నుంచి బలమైన నాయకత్వం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజకీయ బానిసలం కాదు. మనం కూడా సమానంగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని బడుగు బలైన వర్గాలు కూడా పరిపాలించాలి అని మహాత్మా జ్యోతిరావు ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా పెరియార్ రామస్వామి వీళ్ళ యొక్క ఆశయాలతోటి మరి ముందుకు పోవాలని చాలా కాలం పనిచేయటం జరిగింది. వారు అజయ్ భారత్ అనే పార్టీ కూడా వ్యవస్థాపించినటువంటి వ్యక్తి. ఎంతో మందిని దేశవ్యాప్తంగా ఎన్నికల్లో కూడా పోటీ చేయించినటువంటి అనుభవం ఉంది.
ఆయన మామూలు వ్యక్తి కాదు, అనేక ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత మరి ఐఎన్టీసీ ద్వారా మరి అదేవిధంగా ఒక కార్మిక ఉద్యమంలోకే ప్రవేశించడం జరిగింది. మరి ఐఎన్టీ ఉద్యమంలో కార్మిక ఉద్యమంలో నిలదొక్కుకోవటము అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని అనేక రాష్ట్రాల్లో కూడా కార్మికులను వాళ్ళ హక్కులు అధికారాల కోసం మరి నిరంతరం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి మరి ఆ విధంగా ఉన్నారు. నేను 25 సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే చూశాను, ఇప్పుడు కూడా ఆయన ముఖంలో అదే తేజస్సు కనిపిస్తుంది. నవ యువకునిలాగానే కనిపిస్తున్నారు, ఎలాంటి మార్పు లేదు. 25 సంవత్సరాల క్రితం నేను ఏ విధంగానైతే కలిశాను అదే విధంగా మనిషిలో ఎలాంటి మార్పు లేనటువంటి పరిస్థితి నిజంగా కృష్ణమూర్తి గారిలో మరి ఆ కళ కనిపిస్తూ ఉంది. నిజంగా గొప్ప విషయం ఇది. ఆ హెల్త్ను కూడా మరి ఆ విధంగా కాపాడుకుంటూ ముందుకు పోతున్నాడు. కానీ మరి చాలా ఉన్నతమైనటువంటి పదవులు కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి దానికి ఏ సమయంలో ఎప్పుడు కలిసి వస్తుంది అనేది మరి మనం వెయిట్ చేయాల్సిందే. కానీ నిరంతరం అయితే స్ట్రగుల్ చేయాలి. నిరంతరం వాటి గురించి పనిచేస్తున్న క్రమంలో కొంతమందికి కలిసి వస్తాయి త్వరలోనే. కొంతమంది ఎంత పని చేసినా బండ చాకి పని చేసినా వాళ్ళ జీవిత కాలంలో కలిసి రానటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. కొంతమంది పదవులు లేకుండానే తన జీవిత చాలా సంతోషం. ఈనాడు బర్త్డే సెలబ్రేషన్స్ కృష్ణమూర్తి గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సెలబ్రేషన్స్కు అధ్యక్షత వహిస్తున్న మరో కార్మిక నాయకుడు, ప్రజాబంధు, మరి యువకుడు, ఉత్సాహవంతుడు దయానంద్ భాయ్. ఇకపోతే ఈ కార్యక్రమానికి చాలామంది పెద్ద మనుషులు వచ్చారు, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. దాంట్లో మన వేణుగోపాలచారి గారు మాజీ కేంద్ర మంత్రి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అతనే పెద్దలు మీకులేండి సార్, పెద్ద ఆయన అంతటా కనబడుతుంది. ఆయన రావడం మీకు పండుగ రోజు ఇక్కడ కనబడడం దయలగ్ని శర్మ గారు. ఇకపోతే మా తమ్ముడు గుంజా శ్రీనివాస్ గారు మన స్టేట్ పార్టీకి అధ్యక్షుడు, అదేవిధంగా అమర్ బాబు గారు, అదేవిధంగా జేమ్స్ గారు, స్వామి గారు, ఐలన్న గారు, నాగరాజు గారు, మన సోనియా గాంధీ గారు పిలిచింది. ఎమ్మెల్యే ఏం కర్మ, ఐ వాంట్ యూ ఇన్ పార్లమెంట్ అన్నది. లోక్సభ ఇచ్చింది లక్షణార మెజారిటీతో కలిసిన 15 సంవత్సరాల తర్వాత నిలబడితే లక్షన్నర ఓట్లతో గెలిచిన తర్వాత మళ్ళా అది కూతురు నాకు వడరాని వాళ్ళు నా సీటును జనరల్ సీట్ చేసేసింది. నాకు సీట్ లేకుండా చేసి ఎక్కడో వరంగల్లో పంపించాలి సర్వసత్నాయన్ రిజర్వ్ సీటుకు పంపాలి, జనరల్ సీట్ ఎందుకు అది అంటే కూడా సోనియా గాంధీ గారు అడిగింది ఎక్కడ చేస్తావు అంటే నేను అన్నా అమ్మ నువ్వు ఇస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ చేస్తా అన్న. ఆర్ యూ కాన్ఫిడెంట్ సర్వే, నువ్వు గెలవగలుగుతావా అంటే మేడం ఐ విల్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అన్న. ఐ విన్ ది సీట్ విత్ ద మార్జిన్ నాట్ లెస్ దాన్ 2 lakh votes అన్న. ఇజ్ ఇట్ ఇఫ్ యువర్ కాన్ఫిడెన్స్ దెన్ నువ్వు యూ గో హెడ్ అది. అప్పుడు నాకు జనరల్ సీట్ ఇచ్చింది. యావత్ భారతదేశంలోనే 32.5 lakh ఓట్లు ఆ రోజు ఉండే ఏకైక దళితు జనరల్ సీట్లో కంటెస్ట్ చేసి 1.5 lakh ఓట్లతో గెలిచిన. మరి తర్వాత పరిణామాలు ఏం జరిగినాయి అంటే డబ్బులు కూడా కావాలి రాజకీయాల్లో ఉండాలండి. మనం డబ్బులు ఎంత పోలే, ల్యాండ్ కూడా మేము చేయలే, ప్రాపర్టీలు చేసుకోలే, మల్కాజ్గిరి పార్లమెంట్ మళ్ళా పోటీ చేయకుండా నా దగ్గర డబ్బులు లేవమ్మా నేను చేయలేను, ఇంకెవరికైనా డబ్బులు ఉన్నాను చేద్దాం, లేకపోతే సీట్ పోతుంది, కేసీఆర్ నా మీద 100 కోట్లు పెట్టి ఓడగొడతాడు, మరి మీకు సీటు కావాలి అని అనుకుంటే కొంచెం డబ్బు నుంచి ఇద్దామని అంటే ఎవరైతే బాగుంటుంది అంటే రేవంత్ రెడ్డిని తీసుకొచ్చినప్పుడు నా సీట్ అసలు కొన్ని రేవంత్ రెడ్డికి సీటు ఇప్పించి గెలిపించినాము. 10,000 ఓట్లతో గెలిచిండు సర్వే సత్యనారాయణ అనేవాడు. ఒక దళితుడు కంటెస్ట్ చేస్తే 100,000 ఓట్లతో గెలుస్తాడు, ఒక జనరల్ అభ్యర్థి కంటెస్ట్ చేస్తే 10,000 ఓట్లతో, అది కూడా
నా సహకారం, నా సర్వీసు, నా క్యాడర్, వీళ్ళంతా నా క్యాడర్ ఎంత పనిచేస్తేనే గెలిచిండ్రు. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి చేసిండ్రు, రాంగ్ సెలక్షన్ చేసి మొత్తానికి సీటు ఊడిపోయారు. బీజేపీకి వచ్చే ఛాన్సే లేదు ఇక, మనకి అది పోయింది ఆ విధంగా. సరే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. ఎంతో మందిని మీరు చూసారు, అన్ని పార్టీలలో మిమ్మల్ని గౌరవిస్తారు, అందరు మీకు నమస్కరిస్తూనే ఉంటారు, మీరు ఆశీర్వదిస్తూనే ఉంటారు. అయితే ఎంతో మందిని మీరు చూసారు కాబట్టి మంచి ఆదర్శపాయుడు, మా అందరి గురువు లాంటి వారు సర్వే సత్యనారాయణ గారు, అదేవిధంగా పెద్దలు వేణుగోపాలచారి గారు, ఈనాటి ఈ బర్త్డే బాబు మా అన్న, మా అందరి లీడర్, మా అందరిని ముందుకు నడిపిస్తున్నటువంటి మా అధ్యక్షుడు తమ్ముడు అంబటి కృష్ణమూర్తి అన్న గారు, అదేవిధంగా మా వదిలమ్మ అమ్మ, మీకు చాలా థ్యాంక్స్. ఆ రోజు నుంచి చూస్తున్న 20 ఏళ్ల నుంచి అదే గ్లామర్, అదే కథ, ఈనాడు కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తున్న ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సిన విషయాల్ని కార్మిక నాయకుడుగా అన్ని విధాలుగా మాకు అండదండలుగా ఉంటూ ఈ కార్మిక ఐఎన్టీసీని ముందుకు నడిపిస్తున్నటువంటి సర్వే సత్యనారాయణ గారు పార్లమెంట్ స్పీచ్ నిన్న మన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కొన్ని వీడియోలలో వస్తే వింటే రోమాలు నిక్కబరుస్తున్నాయి. ఆనాడు ఆయన చేసిన త్యాగం, ఆయన తెలివితేటలు ఈనాడు మన తెలంగాణకి ఎంత ఉపయోగపడదో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్లి సర్వే సత్యనారాయణ గారి నాయకత్వంలో ఈ ట్రేడ్ యూనియన్ ని ఎంతో గొప్పగా నడిపిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపేతానికి మనమందరం ప్రయత్నం చేస్తూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ఒక్కటే వినాదంతో అంబటి కృష్ణమూర్తి గారు, మన సర్వే సత్యనారాయణ గారు మనకిచ్చినటువంటి స్లోగన్స్ తో చాలా ప్రయత్నం చేసిన భారతదేశం మొత్తం కూడా కులాలు, మతాలు, సంఘాలు అన్ని విధాలుగా ఏకం చేయగలిగిన మన సర్వే సత్యనారాయణ గారు చేసినప్పటికీ అయినా మనం ఈ రోజు ఎక్కడున్నాము, ఏదో ఒక రోజు గోల్ కొడతాము. సర్వే సత్యనారాయణ గారు మళ్ళీ మనకి ఒక కేంద్ర మంత్రిగా కనబడతాడు, మనమంతా కూడా ఆశిస్తూ ఆయన నాయకత్వంలో ముందుకు సాగాలని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మహిళమ్మ తల్లులకి నా తమ్ముడు ఇక్కడ వాయ ఆనంద్ ఆనంద్ మర్చిపోతే మళ్ళీ పరిశ్రమ నాకు ఆనంద్ని, అదేవిధంగా మన మా అన్న అమర బాబు గారిని, తర్వాత మా బావగారు అయ్యయ్య గారిని, అన్నగారిని, మరి వీరందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కార్యక్రమాలకు దీవించడానికి వారి భవిష్యత్తు ముందు ముందు మరింత కార్మిక రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో మరింత వెనుక వెళ్ళాలని ఉద్దేశం వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా వచ్చేసిన మిత్రులు మాజీ మంత్రివర్యులు సత్యనారాయణ గారికి, మరి ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ వివిధ సంఘాల హనుమంత పిత్రులందరికీ, మరి అమ్మలకు అందరికీ కూడా పీడియ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఎవరికైనా ప్రేమ ఉంటేనే వస్తారు. ఈ రోజుల్లో ప్రేమ లేనిది ఇంత ఉత్సాహంగా ఎవరు ఉద్యోగంగా రారు. ఇందా ఇవాళ 42-43 ఉంది, ఉన్నప్పటికీ కూడా అంబటి కృష్ణమూర్తి గారి ప్రేమతోటి ఈరోజు మీ అందరూ మరి వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే అంబటి కృష్ణమూర్తి గారు మరి ప్రముఖ ఐఎన్టీసీ నాయకులు అని చెప్పగానే ఉదయం చెప్పి లీగర్సల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మరి సోషల్ మీడియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మేము కూడా వస్తాము, మరి తనకు కూడా పేరు విన్నామని చెప్పేసి మనం స్వచ్ఛందంగా వచ్చిండు అక్కడ ఉన్నప్పుడు. కనుక మీరందరూ స్వచ్ఛంద తల్లి వచ్చి అంబటి కృష్ణమూర్తిగా రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అని వచ్చిన మీ అందరికి కూడా ధనవంతులు కూడా వారికి ఆయుధాధికారులతో పాటు మంచి రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ నాయకత్వంలో ఏర్పడింది కనుక మరి రేవంత్ నాయకత్వంలో మరి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మరింత ఉన్నత పదవులు వారు పొందాలని చెప్పి సందర్భంగా భగవంతుని కోరుతూ వారికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భగవంతుని బాధ్యత కోరుతూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్ టు అంబటి గారికి. చాలా సుదినం, మంచి దినం. గత 2010లో నేను ఎప్పుడైతే రాంచీలో 20,000 మంది ప్రతినిధుల మధ్య కార్మిక నాయకుడిగా ఆల్ ఇండియా ఐఎన్టీసీ ప్రెసిడెంట్గా ఎన్నికైన నాటి నుండి ఈ రోజుకు 14 సంవత్సరాలుగా
అలుపెరగకుండా దేశం మొత్తంలో 16 రాష్ట్రాలలో ఐఎన్టీసీ శాఖలను స్థాపించి అనేక మందికి 43 లక్షల మంది అసంఘటిత కార్మికులకు నేను సేవలు అందించి వాళ్ళకి సభ్యతాలు కల్పించి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. ఈరోజు నా జన్మదినం సందర్భంగా అనేక మంది కార్మిక నాయకులు, ముఖ్యంగా ఎక్స్ మినిస్టర్ సర్వే సత్యనారాయణ గారు మరియు వేణుగోపాలాచారి గారు, వారు కూడా మాజీ కేంద్ర మంత్రులు, వారిద్దరు వచ్చి చక్కగా ఆశీర్వదించి దైవజ్ఞ శర్మ గారు ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పి నన్ను ఆశీర్వదించడము, అనేక మంది కార్మిక నాయకులు, బంధువులు, మహిళా కార్యకర్తలు, మహిళా నాయకురాళ్ళు, ముఖ్యంగా మా గొల్లపల్లి దయానంద్ గారు 2010 నుంచి కూడా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తూ ఆయన కార్మిక నాయకుడు అయ్యుండి కూడా నన్ను బల ప్రతి ఒక్క ప్రోగ్రాంలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన మా దయానంద్ అన్నగారికి, అనేక మంది మా స్టేట్ ప్రెసిడెంట్ అయిన గుంజా శ్రీనివాస్ గారికి, స్టేట్ ఆర్గనైజింగ్ నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజ్ గారికి, స్టేట్ జనరల్ సెక్రటరీ ఐలే గారికి, జేమ్స్ గారికి, మరియు కొత్తగా ఎన్నికైన కృష్ణారెడ్డి గారు జాయింట్ సెక్రటరీ, మరియు చెరుకూరి గురుప్రసాద్ గారికి, ఇంకా అనేక మంది అనిల్ గారికి, అనిల్ రెడ్డి గారికి స్టేట్ జాయింట్ సెక్రటరీ, మరియు ప్రతాప్ రెడ్డి గారు ఆల్ ఇండియా ట్రెజరర్ గారు కూడా ఈ మీటింగ్కు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్కు అద్భుతంగా ఒక కళాకారులను తీసుకొచ్చి స్టేట్ ప్రెసిడెంట్గా, అంటే మా యొక్క ఈ అసంఘటిత కార్మిక రంగమైన కన్స్ట్రక్షన్ వర్కర్స్ ప్రెసిడెంట్గా గత 10 సంవత్సరాలుగా అలుపెరుగు సేవలు అందిస్తున్న ఆనంద్ గారు, రండి ఆనంద్, ఆయన తన యొక్క టీమును తీసుకొచ్చి ఈరోజు ధూమ్ధామ్గా అనేక మంది కార్మికులను ఉత్తేజపరిచే విధంగా మంచి కళా బృందాలను తీసుకొచ్చి ఈ యొక్క ప్రోగ్రాన్ని మొత్తాన్ని రక్తిగట్టించి ఆనందపరిచి అనేక మందిని ఆనంద సాగరాల్లో ముంచి వేసినందుకు ఆనంద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రోగ్రాం మొత్తంలో కూడా ముఖ్యంగా మహిళా కార్యకర్తలు కూడా డ్యాన్సులు చేస్తూ ఎగురుతూ ఆనందం చేసుకుంటూ ఈ యొక్క నా జన్మదినాన్ని చేసుకున్నందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, అలాగే వీరందరి ప్రేమ, అభిమానము, ఆదరణలు ఎప్పుడు నాకు ఉండాలని, వారి కోసం ఏ సమస్య ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, ఏ రాత్రి ఎప్పుడు నాకు ఫోన్ చేసినా వాళ్ళ కోసం ముందుకు వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో ముందుంటానని, మరింత అంకితంగా మరింత దృఢమైన చిత్తంతో పనిచేస్తానని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. సార్ ఒక్క నిమిషం, ఇప్పుడు మీకు మీ అనుబంధ సంస్థ అయింది కాబట్టి మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, కార్మికులకు ఏమైనా కొత్తగా జీవాలు కానీ చట్టాలు కానీ ఉన్నాయి? ఇప్పుడు గతంలో ఉన్న ఏదైతే మా కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలుగా అనేక కార్మిక సంక్షేమాల కోసం అనేక కార్మిక చట్టాలను తెచ్చింది. ఎప్పుడైతే 10 సంవత్సరాలుగా మోడీ అధ్యక్షుడిగా, మోడీ ప్రధానమంత్రిగా అయ్యిండో అప్పటి నుంచి కూడా ఆ చట్టాలన్నీ కాలరాసి నల్ల చట్టాలను తెచ్చి, 4 ట్రేడ్ యూనియన్ చట్టాలను తెచ్చి అనేక కార్మిక హక్కులను కాలరాచిండు. అటువంటి మోడీ హఠావో కార్మికులకు బచావో అని మేము స్లోగన్ ఇవ్వడం జరిగింది. మోడీని ఈరోజు చాలా ఆయన యొక్క గణనీయంగా ఆయన యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం కోసం మా దేశవ్యాప్తంగా కార్మికులందరూ కూడా కృషి చేసిండ్రు. దాని ఫలితంగా రాహుల్ గాంధీ త్వరలో అధికార పగ్గాలు చేపట్టబోతాడు. మోడీ పని అయిపోయింది, కాంగ్రెస్ రాబోయే దినాల్లో కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. కార్మికులకు మీరేమైనా సందేశం ఇస్తారు? కార్మికులందరూ యునైటెడ్గా ఐకమత్యంతో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుని ముందుకు పోవాలి. ఎప్పుడైనా యాజమాన్యం ఎంతసేపు వాళ్ళ స్వార్థంగా వాళ్ళు డబ్బులు పెంచుకోవడానికి వాళ్ళ యొక్క ధనాపేక్షకే లోడ్పడతారు కానీ కార్మికుని న్యాయం కోసం చేరు, కార్మికుని సమస్యలు పరిష్కరించడానికి చూడరు. కానీ మనము మన యూనియన్ ఎందుకు పెట్టినామంటే మన యూనియన్ ద్వారా యూనియన్కి ఇచ్చిన అనేక హక్కులను, కార్మిక హక్కులు ఏవైతే యూనియన్కి వస్తాయో ఆ హక్కులను కాపాడుకుంటూ మనకున్న లేబర్ చట్టాలను ఆసరా చేసుకొని, లేబర్ ఆఫీసులను ఆసరా చేసుకొని కార్మికులు న్యాయం చేసే దిశగా ప్రతి ఒక్క కార్మికుడు తోటి సహాయ కార్మికులకు సహాయం చేయాలని నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను.